హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 877కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ మొదలు పెట్టే ముందు ఇవాళ మధ్యాహ్నం నేను గవర్నమెంట్ ఫ్రీగా ఇచ్చే ల్యాప్టాప్స్ మీద ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను. ఒకవేళ వీడియో మీరు చూడకపోతే నేను పైన కార్డ్స్లో అయితే వదిలేస్తాను, అక్కడి నుంచి ఆ వీడియో అయితే చూసి ఇలాంటి మోసాల నుంచి ఎలా జాగ్రత్తగా ఉండాలనేది తెలుసుకోవచ్చు అనమాట. నేను ఆ వీడియో చేసిన తర్వాత కింద ఒక వ్యక్తి అయితే కామెంట్ పెట్టాడు, అన్న నాకు ల్యాప్టాప్ వచ్చేసిందని చెప్పేసి. సో అలాంటి కామెంట్స్ని ఏం నమ్మమాకండి, వాళ్ళకి రిప్లై కూడా ఇవ్వమాకండి, ఎలా వచ్చిందని అసలు అడగమాకండి. ఒక వ్యక్తి అడిగాడు, సో తనకైతే చెప్తున్నా అనమాట. సో అలాగే అడగకండి అతను, ఎందుకంటే వాళ్ళే ఫ్రాడ్. సో అలాంటి ఫ్రాడ్సే అలాంటి కామెంట్స్ అయితే పెడుతుంటారు. ఇలాంటి చోట అలాంటి కామెంట్స్ పెట్టినప్పుడు మీలాంటి వాళ్ళే టార్గెట్ అనమాట. మీరు ఎలాగొచ్చిందని మీరు ఎప్పుడైతే అడుగుతారో మీ ఆశే వాళ్ళకే ఆయుధం. సో వెంటనే మిమ్మల్ని ఆయుధంతోనే దాడి చేస్తారనమాట. అంటే ఏం చేస్తారంటే మీకు ఏదో ఒక నెంబర్ ఇస్తారు, ఆ నెంబర్లోకి వచ్చి ఛార్జ్ చేయమంటారు. నెంబర్లో ఛార్జ్ చేసిన తర్వాత ఏం లేదు భయ్యా, ఒక 5,000, 3,000 కడితే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఖర్చులు ఉంటాయి, సో వాటి ద్వారా వాళ్ళు మీకు ల్యాప్టాప్ పంపిస్తారు, అది ఇది అని చెప్పి మొత్తానికి ఏంటంటే మీ దగ్గర నుంచి ఆ డబ్బులు గుంజేస్తారు. అంటే మనం ఆల్రెడీ టెలిగ్రామ్లో ఇంతకుముందు నేను ఇటువంటి వీడియోను అయితే పోస్ట్ చేశాను టెలిగ్రామ్లో జరిగే స్కామ్ల గురించి. సో వీళ్ళంతా ఆ టైప్ అనమాట, ఆ బ్యాచ్ టెలిగ్రామ్ బ్యాచ్ ఇదంతా స్కామ్లు చేసే బ్యాచ్. వీడియోస్ కింద వచ్చి కామెంట్లు పెట్టి మీకు ఎరయడానికి అయితే చూస్తుంటారు. అలాంటి వాళ్ళతో కూడా జాగ్రత్తగా అయితే ఉండండి. ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మొదటి న్యూస్, గూగుల్ పేరెంట్ కంపెనీ అయినా ఆల్ఫాబెట్ 2011 అనుకుంటా వీళ్ళు వచ్చేసి ప్రాజెక్ట్ లోన్ అయితే స్టార్ట్ చేశారు. ఈ ప్రాజెక్ట్ లోన్ వల్ల ఉపయోగం ఏంటంటే, ఏవైతే నెట్వర్క్ లేని ప్రదేశాలు ఉంటాయి, అంటే అడవులు కావచ్చు లేకపోతే హిమాలయాలు కావచ్చు, ఇలాంటి ప్రదేశాలు ఏవైతే ఉంటాయి అక్కడ వచ్చేసరికి నెట్వర్క్ చేరుకోలేదు కదా, సో అటు అలాంటి ప్రదేశాల్లో కూడా మనకి నెట్వర్క్ అందించే విధంగా అయితే వీళ్ళైతే తీసుకొచ్చారు. అప్ టు 1 MBPS వరకు మీరు అక్కడ ఇంటర్నెట్ను కూడా అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ ప్రాజెక్ట్ ద్వారా. ఈ ప్రాజెక్ట్లో వీళ్ళు ఏం చేస్తారంటే, ఒక బెలూన్ని గాల్లోకి ఎగరేస్తారు, దానికి వచ్చేసరికి మనకి నెట్వర్క్ ఎక్విప్మెంట్ అయితే ఉంటుంది, అక్కడి నుంచి మనకి నెట్వర్క్ అయితే వచ్చి చేరుకుంటుంది. మీ దగ్గర ఉన్న ల్యాప్టాప్ కావచ్చు, మొబైల్ ఫోన్స్ కావచ్చు, వాటికి వచ్చేసరికి నెట్వర్క్ అయితే చేరుకుంటుంది. సో దీన్ని వచ్చేసరికి వీళ్ళు 2011 అయితే తీసుకొచ్చారు. 2013 దీన్ని పబ్లిక్ టెస్టింగ్ కూడా అయితే తీసుకొచ్చారు. సో ఇప్పుడు దీన్ని అయితే వీళ్ళు షట్ డౌన్ అయితే చేయబోతున్నట్టుగా ఆల్ఫాబెట్ అయితే ప్రకటించిందనమాట. దీనికి రీజన్ ఏంటంటే, వీళ్ళు అనుకున్నంత కమర్షియల్కి ఇది సక్సెస్ కాకపోవడమే రీజన్ అని చెప్పి వచ్చింది, ఖర్చు కూడా ఎక్కువగా ఉండడం వల్ల. సో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ని అయితే వీళ్ళు క్లోజ్ అయితే చేస్తున్నారు. సో ప్రాజెక్ట్ మంచి ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. సో నెట్వర్క్ లేని చోట మనం నెట్వర్క్ అందించడం అనే దానికన్నా మించినది ఏముంటుంది, బట్ ఒకసారికి అనుకున్న దాంతా వీళ్ళు కమర్షియల్గా ఇది ముందుకెళ్ళట్లేదని చెప్పి ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ని అయితే ఆల్ఫాబెట్, అదే గూగుల్ పేరెంట్ కంపెనీ, సో క్లోజ్ అయితే చేయబోతుంది, షట్ డౌన్ అయితే చేసేయబోతుంది. దగ్గర 10 సంవత్సరాలు అవుతున్నట్టుంది ఈ ప్రాజెక్ట్ వీళ్ళు స్టార్ట్ చేసి. సో కరెక్ట్గా 10 సంవత్సరాల తర్వాత సో ముగింపు అయితే కలిపేశారంటే శర్మగీతం పాడేశారు. ఇక నెక్స్ట్ న్యూస్, మనకి ఒప్పో నుంచి ఒప్పో Reno5 Pro ఈ మొబైల్ని ఆల్రెడీ మన ఇండియాలో లాంచ్ చేసింది. మొన్నటి వరకు ప్రీ బుకింగ్ ఆర్డర్ నడిచింది, నిన్నే దీన్ని సేల్ కూడా తీసుకొచ్చారు. 36,000 రూపాయలు దీని మొబైల్ ప్రైస్ అయితే పెట్టారు. మీడియాటెక్ డైమెన్సిటీ 1000+ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. దీంతోపాటు Enco X 2 Wireless బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ని కూడా ఒప్పో నిన్నటి నుంచి సేల్కి అయితే తీసుకొచ్చింది. దాని ప్రైస్ 10,000 రూపాయలు అయితే ఉంది. ఇప్పుడు ఏంటంటే, మనకి ఒప్పో Reno5 Pro ఈ మొబైల్ ఒక అప్డేట్ని అయితే రిలీజ్ చేశారు. ఈ అప్డేట్ ద్వారా జనవరి నెల సెక్యూరిటీ ప్యాచ్తో పాటు మీకు కెమెరా ఆప్టిమైజేషన్ని ఇంప్రూవ్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. ఈ మొబైల్ నిన్నే సేల్కి వచ్చింది కాబట్టి ఇంకా ఎవరి చేతికి అయితే వచ్చి ఉండదు. ఒకవేళ మొబైల్ మీరు కొనుక్కొని మీ చేతికి వస్తే మీకు ఒక ఫస్ట్ అప్డేట్ అయితే వచ్చి ఉంటుంది. సో అప్డేట్ని అయితే ఖచ్చితంగా చేసుకోండి. ఇక నెక్స్ట్ న్యూస్, మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ S7 Lite ఈ ట్యాబ్లెట్ మీద సామ్సంగ్ వర్క్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుందన్నమాట. మనకి లాస్ట్ ఇయర్ చూస్తే వీళ్ళు S7, S7 Plus అని చెప్పి రెండు ట్యాబ్లెట్లను అయితే తీసుకొచ్చారు. అప్పుడు వచ్చేసరికి S6 Lite అని చెప్పి ఒక ట్యాబ్లెట్ని తీసుకొచ్చారు. సో దాని సక్సెసర్ అనమాట ఆ లైనప్లో వచ్చేసరికి ఇప్పుడు మనకి S7 Lite ట్యాబ్లెట్ అయితే వస్తుంది. మనకి ఈ ఇయర్ మనకి ఫ్లాగ్షిప్ ట్యాబ్లెట్ చూస్తే S8 కానీ S9 కానీ, మరి ఏ పేరు పెడతారు తెలియదు. నెక్స్ట్ జనరేషన్ ఫ్లాగ్షిప్ ట్యాబ్లెట్స్ అయితే మనకి సో అవి విడిగా అయితే వస్తాయి. ఇది కాకుండా మనకి బడ్జెట్లో అంటే తక్కువ రేట్లో వచ్చేసరికి ఈ S7 Lite ట్యాబ్లెట్ అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు. దీంతోపాటు వీళ్ళు వచ్చేసరికి ఏ సిరీస్ ట్యాబ్లెట్ మీద కూడా వర్క్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ రెండు న్యూస్లు అయితే ఉన్నాయి, A8.4 2021 మీద, ఇంకోటిసరికి A10.1. సో ఇలాగ రెండు ట్యాబ్లెట్ అంటే 10 inches 8 inches ట్యాబ్లెట్స్ మీద అయితే వీళ్ళు వర్క్ అయితే చేస్తున్నారు అనమాట. ఇవసరికి బడ్జెట్లో అయితే ఈ ట్యాబ్లెట్స్ వస్తాయి. అంటే మనకి బిలో 30,000 ఈ ట్యాబ్లెట్స్ అయితే చూడొచ్చు, 20 to 30,000 మధ్యలో ఈ ట్యాబ్లెట్స్ అయితే వస్తాయి. ఇక అలాగే సామ్సంగ్ టెక్సస్లోని వాళ్ళ ప్లాంట్ మీద $10 billion అంటే మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసి చూస్తే 73,000 కోట్ల రూపాయల వరకు పెట్టుబడి పెట్టాలని చెప్పేసి చూస్తున్నట్టుగా సామ్సంగ్ అయితే చెప్తుందనమాట. మనకి రానున్న నెక్స్ట్ జనరేషన్ చిప్సెట్ ఏదైతే ఉందో, ఇప్పుడు ప్రస్తుతానికి వీళ్ళు Exynos 2100 ఫ్లాగ్షిప్ చిప్సెట్ని తెచ్చారు, 5 nanometer బిల్డ్ అయింది కదా. దీని తర్వాత వచ్చే 3100 అయిద్దో మరి 3300 అయిద్దో ఏమైందో తెలియదు, కానీ నెక్స్ట్ జనరేషన్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఎక్సినోస్ ప్రాసెసర్ మీద
ఈ పెట్టుబడి అయితే పెట్టబోతున్నారు అనమాట. ఈ వచ్చరికి మనకి 3 నానోమీటర్ మీద బిల్డ్ చేసి ఈ ప్రాసెసర్ అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు. ఇక నెక్స్ట్ న్యూస్ మనకి రియల్మీ నుంచి, రియల్మీ బడ్స్ క్యూ, దాని సక్సెసర్ బడ్స్ Q2 FCCలో ఇవి స్పాట్ అయినట్టుగా అయితే తెలుస్తుంది. ఇక్కడ చూస్తే లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన బడ్ క్యూ లాగే ఇవి కూడా కనిపిస్తుంది. వచ్చరికి 400 mAh బ్యాటరీ కేసులో ఉంటే మనకి ఈచ్ వన్ బడ్ లో వచ్చరికి 40 mAh బ్యాటరీ ఉంటుందని చెప్పి తెలుస్తుంది. ఇవి చూడడానికి మాత్రం కొంచెం చిలక పచ్చ అంటాం చూసారా, ఆ గ్రీన్ లోను సో బ్లాక్ కాంబినేషన్ లో అయితే ఈ బడ్స్ రాబోతున్నాయి. లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన బడ్స్ క్యూ లాగే అయితే మనకి డిజైన్ వైజ్ గా అయితే కనిపిస్తాయి. నిన్నే అనుకుంటే మనం మాట్లాడుకున్నాం FCCలో ఒకసారికి రియల్మీ వాచ్ 2 కూడా మనకి స్పాట్ అయిందని. సో ఇప్పుడు ఇవి కూడా స్పాట్ అయినాయి, రెండు ఒకేసారి మనకి లాంచ్ చేసే అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ న్యూస్ మనకి పొకో నుంచి, పొకో X2 ఈ మొబైల్కి వచ్చరికి ఇప్పుడు ఆండ్రాయిడ్ 11 అప్డేట్ అనేది రోల్ అవుట్ చేయడం అయితే స్టార్ట్ చేసింది. ఈ అప్డేట్ ద్వారా మీకు MIUI 12 చూడడానికి అయితే ఉంటుందన్నమాట. మీరు ఎవరైనా పొకో X2 వాడుతుంటే ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఆండ్రాయిడ్ 11 అప్డేట్ అయితే వచ్చి ఉంటుంది. ఇంకా అలాగే పొకో చూస్తే మనకి రీసెంట్గానే వీళ్ళు పొకో C3 మొబైల్ని లాంచ్ చేశారు కదా, ఇవి ఇప్పుడు వరకు చూస్తే వీళ్ళు 1 మిలియన్ యూనిట్ని అమ్మేసినట్టుగా అయితే ఇప్పుడు పోకో అయితే చెప్తుంది. ఇక నెక్స్ట్ న్యూస్ మనకి ఎల్జీ నుంచి, ఎల్జీ రీసెంట్గా జరిగిన CES లో ఫ్లెక్సిబుల్ మొబైల్ని అయితే డెమోకి తీసుకొచ్చారు, ప్రోటోటైప్ అయితే తీసుకొచ్చారనమాట. అయితే ఇప్పుడు ఎల్జీ తీసుకురాబోయే ఏవైతే ఫ్లెక్సిబుల్ మొబైల్ ఉందో ఆ మొబైల్ అనేది ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చిన ప్రోటోటైప్నే డెవలప్ చేసి మాస్ ప్రొడక్షన్ అనేది ఇంప్రూవ్ చేసి దాన్నే వీళ్ళు తీసుకురావాలా లేకపోతే కొత్తగా ఇంకా వేరే డిజైన్ తీసుకురావాలనే ఆలోచనలో పడినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. మామూలుగా మనకి ప్రోటోటైప్ అనేసరికి తర్వాత అది మనకి మార్కెట్లోకి అయితే రాదు, దాంట్లోనే కొన్ని మార్పులు జరిగి మనకి మార్కెట్లోకి వచ్చే ఎడిషన్ అయితే వస్తుంది. బట్ ఒకసారి ఈసారి వీళ్ళు ఈ ప్రోటోటైప్నే తీసుకురావాలని చెప్పేసి ఎల్జీ భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఏదైనప్పటికీ వీళ్ళు ఒకసారికి ఏ రెండింగ్ కల్లా ఈ ఫ్లెక్సిబుల్ మొబైల్ని అంటే రోలబుల్ మొబైల్ అనుకోవచ్చు, సో తీసుకురావాలని చెప్పేసి ఎల్జీ అయితే భావిస్తుంది. ఒకవేళ వీళ్ళే కనుక తీసుకొస్తే మొదట వీళ్ళే ఫ్లెక్సిబుల్ అంటే రోలబుల్ మొబైల్ తీసుకొచ్చిన వాళ్ళు అవుతారు. ఇక నెక్స్ట్ న్యూస్ మనకి రూబియా రెడ్ మ్యాజిక్ 6, సో వీటికి సంబంధించిన డిజైన్స్ అయితే బయటకు వచ్చింది అనమాట. ఇవసరికి మనకి గేమ్ సెంట్రిక్ మొబైల్స్ని నూబియా అయితే తీసుకొస్తుంది రెడ్ మ్యాజిక్లో. సో ఇప్పుడొసరికి ఇందులో వీళ్ళు రెండు మోడల్స్ని అయితే తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. ఒకసారికి రెడ్ మ్యాజిక్ 6 ఇంకోటిసారి రెడ్ మ్యాజిక్ 6 ప్రో అని చెప్పేసి మరో మొబైల్ని కూడా అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు. వీటిలో రెండు ఎడిషన్స్ అయితే ఉంటాయని తెలుస్తుంది. ఒకసారికి మనకి వెనీలా ఎడిషన్ ఇంకోటి వచ్చేసరికి 10Z గేమింగ్ ఎడిషన్ ఒకటి అయితే తీసుకురాబోతున్నారు. ఈ 10Z గేమింగ్ ఎడిషన్లో సరికి మనకి 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుందంట, 4500 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. అదే మనకి వెనిలా ఎడిషన్లో చూస్తే 66W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుందని చెప్పి తెలుస్తుంది. ఇక నెక్స్ట్ న్యూస్ మనకి సైబర్ పంక్ గేమ్, ఈ గేమ్ని పాపం చాలా ప్రతిష్టాత్మకంగా అయితే రిలీజ్ చేశారు. బట్ అసలు ఎప్పుడైతే రిలీజ్ చేశారో అప్పటి నుంచి ఇందులో అయితే బగ్స్ అయితే కుమ్ములాడేసినాయి. తర్వాత వీటికి చాలా బ్యాడ్ నేమ్ వచ్చింది. ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళు కోర్టులో కేసులు వేయడం, అలాగే వీటి దగ్గర నుంచి అమౌంట్ వెనక్కి తీసుకెళ్ళిపోవడం, తర్వాత గేమ్ కొన్న వాళ్ళు కూడా సో మా డబ్బులు రిటర్న్ చేయండి అని చెప్పేసి గొడవలు చేయడం, తర్వాత గేమ్ని ఎవరైతే ప్లేస్టేషన్లో మార్కెట్లో పెట్టుకున్న వాళ్ళు ఉన్నారో సో వాళ్ళు కూడా గేమ్స్ అక్కడి నుంచి రిమూవ్ చేయడం, చాలా పాపం అవమానాలు అయితే పడుకుంటూ వచ్చింది. తర్వాత దీనికి వచ్చేసరికి ఒక ప్యాచ్ని అయితే రిలీజ్ చేశారు. ఇప్పుడు వచ్చరికి మరో ప్యాచ్ని అయితే రిలీజ్ చేశారనమాట. ఈ ప్యాచ్ వచ్చరికి 1.1 అయితే వీళ్ళు ప్యాచ్ని రిలీజ్ చేశారు. ఈ ప్యాచ్ ద్వారా వీళ్ళు ఈ గేమ్ స్టెబిలిటీని ఇంకా ఇంప్రూవ్ చేసినట్టు తెలుస్తుంది. అలాగే ఇందులో మరికొన్ని బగ్స్ను కూడా వీళ్ళైతే ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. ఇంకా మీరు సైబర్ ఫంక్ గేమ్ ఆడుతుంటే ఒకసారి చెక్ చేసుకోండి, మీకు అప్డేట్ అయితే వచ్చి ఉంటుంది. ఇది PC అండ్ కన్సోల్ రెండుకి ఈ అప్డేట్ని అయితే వీళ్ళు అంటే ప్యాచ్ని అయితే రిలీజ్ చేసినట్టు తెలుస్తుంది. ఇక నెక్స్ట్ న్యూస్ మనకి జమ్మూ కాశ్మీర్లో హైస్పీడ్ ఇంటర్నెట్ని ఇప్పుడు గవర్నమెంట్ బ్యాన్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. ఈ బ్యాన్ అనేది మనకి ఫిబ్రవరి 6 వరకు ఈ బ్యాన్ అయితే ఉంటుందన్నమాట. ఓన్లీ ఒకసారికి మనకి ఏవైతే నెట్వర్క్ ఉంటాయో సో మొబైల్ నెట్వర్క్కి సంబంధించిన ఇంటర్నెట్ స్పీడ్ను మాత్రం వీళ్ళు వచ్చేసరికి తగ్గించేశారు. ఇప్పుడు మనకి 2G స్పీడ్లోనే ఇక్కడ ఇంటర్నెట్ అయితే వస్తూ ఉంటుంది. మరి అదే బ్రాడ్బ్యాండ్ అండ్ ల్యాండ్లైన్ ఏవైతే ఇంటర్నెట్స్ ఉంటాయో వాటికి వచ్చరికి స్పీడ్ ఏమి తగ్గించినట్టుగా అయితే లేరు. సో ఎందుకు ఇప్పుడు వీళ్ళు సడన్గా ఈ హైస్పీడ్ ఇంటర్నెట్ను తగ్గించారంటే ఉగ్రవాద చర్యల్ని హరికట్టడం కోసం వీళ్ళు వచ్చేసరికి ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. మామూలుగా ఈ హైస్పీడ్ ఇంటర్నెట్ ఉంటే వీళ్ళు వచ్చేసరికి వీడియో కాల్స్ చేయడానికి కానీ ఏదైనా వీడియోని పోస్ట్ చేయడానికి కానీ లేకపోతే వీళ్ళకి సంబంధించిన ఏవైతే యాక్టివిటీస్ ఉంటాయో వీటిని వచ్చేసరికి చాలా స్పీడ్గా టాస్క్ని కంప్లీట్ చేయడానికి అయితే ఉపయోగపడుతుంది. అలాంటివి ఏమి చేయకుండా ఉండటం కోసం వీళ్ళు వచ్చేసరికి ఈ హైస్పీడ్ ఇంటర్నెట్ని మొబైల్ ఫోన్స్ వరకు సో ఇప్పుడు ప్రస్తుతానికి బ్యాన్ చేసినట్టుగా అయితే ఇక్కడ సమాచారం అయితే ఉంది. ఇక నెక్స్ట్ న్యూస్ మనకి టిక్టాక్ నుంచి, టిక్టాక్ ఇండియాలో అయితే ఎలాగో బ్యాన్ అయిపోయింది, ఇప్పుడు ఇటలీకి అయితే చేరుకున్నట్టుగా తెలుస్తుంది అనమాట. ఇటలీ నుండి డేటా ప్రైవసీ వాచ్ డాగ్ ఇప్పుడు టిక్టాక్కి ఆర్డర్స్ అయితే పాస్ చేసింది. మీరు వచ్చేసరికి ఇటలీలోని ఎవరైతే యూజర్స్ ఉన్నారో యూజర్స్ టిక్టాక్ వాడకుండా మీరు బ్లాక్ చేయాలని చెప్పేసి ఇప్పుడైతే
అక్కడ ఇటలీ ప్రభుత్వం సో ఆదేశాలు పాస్ చేసినట్టు తెలుస్తుంది. దీనికి రీజన్ ఏంటంటే అక్కడ ఇటలీలోని ఒక 10 ఏళ్ల బాలిక సో టిక్ టాక్ వల్ల చనిపోయింది. దీనికి చనిపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇటలీలో బ్లాక్ అవుట్ అనే ఒక ఛాలెంజ్ అయితే రన్ అవుతుంది అనమాట. ఈ ఛాలెంజ్లో చేయాల్సింది ఏంటంటే మనం బెల్ట్ మెడక తగిలిచ్చేసుకొని ఊపిరి ఆడకుండా చేస్తూ సో వీడియో పోస్ట్ అయితే చేయాలి. సో ఇలాంటి పిచ్చి పని చేయడం వల్ల అక్కడ ఆ పిచ్చి పిల్ల చచ్చిపోయిందంట. 10 ఏళ్ల పాప అయితే చనిపోయింది ఊపిరి ఆడక. సో దీనివల్ల వచ్చేసరికి ఇప్పుడు అక్కడ టిక్ టాక్కి చాలా పెద్ద బ్యాడ్ నేమ్ అయితే వచ్చింది. యాక్చువల్గా 10 ఏళ్ల పిల్లలు టిక్ టాక్లో అయితే వాడడానికి వీల్లేదు. మామూలుగా 13 ఏళ్ల లోపు ఎవరు టిక్ టాక్ని అయితే వాడడానికి అయితే లేదు. మరి ఇలాంటి రూల్స్ ఉండగా వీళ్ళు టిక్ టాక్ని ఎలా రన్ చేశారు, ఆ పాప ఎలా చనిపోయింది అనే దాని మీద వీళ్ళ మీద ఎక్కువ కేసులు అయితే నమోదైనట్టుగా అయితే తెలిసింది. అలాగే ఈ పిల్లకి ఎవరైతే టాస్క్ ఇచ్చారో సో వాళ్ళు ఎవరు అనేది ఇప్పుడు అక్కడ ఇన్వెస్టిగేషన్ కూడా అయితే నడుస్తుందన్నమాట. అంటే ఈ ఛాలెంజ్ టాస్క్ ఎవరు ఇచ్చారనేది ఇప్పుడు అక్కడ నడుస్తున్నట్టుగా అయితే తెలిసింది. మామూలుగా చూస్తే ఈ సోషల్ మీడియా వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో అలాగే మనకి అన్ని దుష్ప్రయోగాలు కూడా అయితే ఉంటుంటాయి. అందులో ఇదొకటి అని చెప్పొచ్చు. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే యూట్యూబ్లో మా ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.